అందరం ప్రాక్టీస్ వాడు చేసుకుంటాం ఇంత నీకు నచ్చితే కనుక తాలకొక ఎకర కొనుక్కున్నాను, 10 ఎకరాలు కొన్నాను కర్నూలులో డాక్టర్లు. నెక్స్ట్ ఈయన పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అంట. నెక్స్ట్ ఆ ఎండి పక్కన ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు మా కంపెనీ ఎండి గారు అండి. ఆ నెక్స్ట్ ఆయన పాల్కొల్లు సిటీఓ ఆఫీసర్ అండి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. పాల్కొల్లు మీకు అన్న కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయితే పాల్కొల్లు ఆఫీసర్ ఉంటాడు అండి సిటీఓ గారు. నెక్స్ట్ ఈయన డిప్యూటీ కలెక్టర్ అండి, బందర్ అండి, డిప్యూటీ కలెక్టర్ బందర్. నెక్స్ట్ ఈయన ఆ గల చొక్క వేసుకున్న సారల చొక్క ఆయన భీమవరం ఉండే ఆయన డెల్టా పేపర్ మిల్లో పనిచేసిన మా మిత్రుడు. ఈ పక్కన ఆయన కుడిచే ఈ ఎడజీ పక్కన ఉన్న ఆయన తెలంగాణ అండి, అయింది ఆర్ఎస్ఎస్ కార్యకర్త 73 సంవత్సరాలు. మనం ఇంకొక మాట్లాడకూడని మాట చాలామంది మాట్లాడుతూ ఉంటారు, బహుశా మీరు కూడా అంతే ఉండొచ్చు. మనం ఎర్రచందనం మీద ఆదాయం రావాలంటే ఎన్ని సంవత్సరాలు ఆగాలండి? 12 సంవత్సరాలు ఆగాలి. 40 సంవత్సరాల వయసు ఉన్నవాడు, 50 సంవత్సరాల వయసు ఉన్నవాడు కూడా అంటున్నారు 12 సంవత్సరాలు ఉండేవాడెవడో పోయేవాడెవడో. అసలు అది అశుభమైన మాట, అసలు మాట్లాడకూడని మాట. ఎవరో ఎందుకు అంటున్నారో మనం వినేస్తున్నాం, మనం మాట్లాడేస్తున్నాం, వాట్సాప్లో షేర్ చేయడం అలవాటైపోయింది కదా. ఎంత తప్పు అన్న పొరపాటుని అసలు మన చేత ఎంత కొట్టి మాట్లాడించినా మాట మాట్లాడకూడదు. సరే ఎవరికి తెలుస్తారు ఆ డేటు? ఎవరికి తెలియని డేట్ని ఎవడుంటాడో ఎవడు పోతాడో 10 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల తర్వాత అని చెప్తున్నారు. మరి ఎల్ఐసి పోల్చి 15 సంవత్సరాలు కడుతున్నారు, తీసుకున్న వాళ్ళు ఎరా ఏంటి? 73 సంవత్సరాలు సార్ వాళ్ళ చుట్టాల వాళ్ళ ఇంట్లో కొడుకులకి కూతుర్లకి మనవరాళ్ళకి 6 ఎకరాలున్నారు కొన్నాడు ఆయన, 6 ఎకరాలున్నారు, 6 ఎకరాలున్నారు. నెక్స్ట్ ఎవరండి ఈయన? అసలు మీకు డౌట్లు ఉండొచ్చా? సిబిఐ మాజీ డైరెక్టర్, పబ్లిక్ ఇంట్రెస్ట్ పర్సన్ అండి ఈయన. ప్రజల్లో ఉండే సమస్యలను ఇంట్రెస్ట్ గా శ్రద్ధ పెట్టి ఆలోచించే వ్యక్తి. ఏంటి సాయి ప్రాపర్టీ చింత వ్యాపారం చేసేస్తుంది, మళ్ళీ మరో భాగోగం జరగబోతుందేమో, అగ్రిగోల్డ్ గోల్డెన్ పరిస్థితులు సహారా పెరల్సో లాంటి రూపాయలు ఉన్నాయి కదా, అంటే సంస్థ తప్పు కావచ్చు, గవర్నమెంట్ తప్పు కావచ్చు, కస్టమర్లు జాగ్రత్త పడుతున్నారా లేదా? మళ్ళీ ఇంకోటి జరగబోతుందేమో, ఏంటి సాయి ప్రాపర్టీస్ అసలు వెళ్ళి తెలుసుకుందాం అని మా వింతకు వచ్చారు జడి లక్ష్మీనారాయణ గారు. ఆ పక్కన ఉన్నాయి మా కంపెనీ ఎండి గారు, అంత అంత స్పెషల్ కేటగిరీలో ఉన్న వ్యక్తి వచ్చారు కాబట్టి ఆయన వచ్చి టైంకి మా ఎండి గారు కూడా అక్కడ ఉన్నారు, కావాలనే ఉన్నారు. ఆయనకి సాలు వేసి దండ వేసి ఆహ్వానించి చూస్తే మా వెంతులు ముద్దులు బోట కడతాయి సార్. సార్ ఎంతమంది మా వెంతులకు వచ్చారు సార్, చేస్తారు సార్? సార్ ఎలా ఉన్నాయి మా మొక్కలు మా వెంతులు? అద్భుతం సార్, అద్భుతం. మీరు ప్రతి ఆదివారం కూడా అలాగే ఉంటాయి మా వెంతులు, ప్రతి ఆదివారం అలాగే ఉంటాయి మా దగ్గరకు వచ్చే జనం. నెక్స్ట్ సెలబ్రిటీస్ ఎంతమంది అనుకుంటున్నారు సార్, టీవీ యాక్టర్స్, ఇంకా సినీ యాక్టర్స్ అంటే పేర్లు చెప్పడానికి మాకు పర్మిషన్ లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం. ఎంతమంది సెలబ్రిటీస్ కొంటున్నారు సార్, ఎవరికి అవసరం లేదు సార్ భూమి? సార్ ఏ వ్యాపారం అయినా ఏ ప్రోడక్ట్ అయినా కొంతమందికి అవసరం. బంగారం ఎంతమందికి అవసరం అండి? బట్టలు ఎంతమందికి అవసరం అండి? మందుల షాపులో మందులు ఎంతమందికి అవసరం అండి? హాస్పిటల్లో ఆపరేషన్లు ఎంతమందికి అవసరం అండి? సార్ ప్రతి ఓడికి ప్రపంచంలో ఉన్న ఎవడైనా రూపాయి సంపాదించిన ఎవడైనా సార్ భూమి కొంటున్నారు సార్, భూమి కొనాలి కూడా. అందరికీ అవసరం మా వ్యాపారం చెప్పండి సార్, అందరి దగ్గర తిరగండి, అందరికీ అందరికీ అమ్మండి. బ్రహ్మాండ కంపెనీ ద్వారా మన పొలం సార్, ప్రతి ఆదివారం నేను అలా తీసుకెళ్తా ఉంటాను జనం తణుకు నుంచి, ప్రతి ఆదివారం. ఒక్క ఆదివారం కాదు, మంత్లో లాస్ట్ ఆదివారం, మంత్లో మొదటి ఆదివారం అని కాదు, ప్రతి ఆదివారం. కరోనాలో 3 నెలలు మాత్రం వెళ్ళేది తప్ప ప్రతి ఆదివారం నేను చేసి వ్యాపారం అయింది. 600 మంది పైన మీద సార్ నేను తణుకు ఆఫీసులో పెట్టుకుని, తణుకు ఆఫీస్ నుంచి రాజమండ్రిలో సుమారుగా 30-40 మంది రాజమండ్రిలో కూడా కొన్నారు నా ద్వారా. నెక్స్ట్ సార్ మా వ్యాపారానికి గుడికాయ సార్, ఇది మా వ్యాపారానికి గుడిక. టైం ఎంత అయింది మీరు ఇచ్చే టైం? మరి ఎక్కువ 10 నిమిషాల్లో ముందు చెప్తే సభ్యుడు అయితే చాలా ఉంది సార్, ముందు మనకి మన శ్రీహరి గారిని